ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మొన్న డిక్లరేషన్ అయ్యింది కదా చెవెల్లలో దాని మీద ఈరోజు కవిత కౌంటర్ ఇస్తుంది ఇష్టానుసారంగా మాట్లాడుతుంది నేను అడుగుతున్న కవిత గారు మీ అయ్య దళితుని సీఎం ముం చేస్తా అని చెప్పేసి తల నరుక్కుంటూ అన్నాడు అలాంటి డిక్లరేషన్ అనుకుంటున్నావు ఇది మీ అన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు మీ అయ్య మరి అలాంటి డిక్లరేషన్ అనుకుంటున్నావా ఇచ్చిందా ఇలా తెలంగాణలో భూములు ఇచ్చింది 3 ఎకరాలు గాని ఇంద్రమ్మ ఇల్లు గాని దళితులకు గిరిజనులకు ఇచ్చింది అంటే అది ఇంద్రాగాంధీ అమాయంలో పివి నరసింహ గారి అమాయలని ఇంత గణము ఎస్సీ ఎస్టీలకు మేము సప్లాన్ విషయంలోనే గాని వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించిన విషయంలోనే గాని ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు ఖర్గే గారు ఎవరో వచ్చి ఎవరో చేశారా ఖర్గే గారు ఎవరు అనుకుంటున్నావు ఈరోజు ఒక దళితుడు ఇలా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆయనని నువ్వు అవమానించే విధంగా మాట్లాడుతున్నావు లేకపోతే కర్త క్రియ కర్మ అన్నీ నువ్వు మీ అన్న మీ బావ మీ అయ్య నీ ఇంకా నీ కొడుకులు మీ అన్న కొడుకులు అందరు కలిసి తెలంగాణను పాలిస్తున్నావు అనుకుంటున్నావా ఇలా జాతీయ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడినావంటే ఆకాశం మీద ఉంచితే నీ మీదనే పడుతుంది కాబట్టి కబర్దారి ఇంకొకసారి నువ్వు అలాంటి అమ్మ నేను ఒక్కటి అడుగుతా కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీల మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి ఎందుకు కౌంటర్ ఇయ్యలేదు ఇయ్యాలి ఎందుకో వచ్చి కౌంటర్ ఇస్తున్నావమ్మా అంటే మీకు ఎలక్షన్లో భయం పట్టుకుందా అంటే ఇలా మహిళల మీద ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఎందుకు వచ్చి మాట్లాడతలేవు నువ్వు నువ్వు కానీ మీ మహిళా మంత్రులు కానీ మీ మహిళా ఎమ్మెల్యేలు కానీ మీ టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్న మొన్నటి వరకు ఏమో ఓ తెగ ఉరికినావు బీజేపీ మీద ఒంటి కాళ్ళ మీద లేచినావు లిక్కర్ స్కామ్ చేసినావు దాన్ని రక్షించిండు మంచిగా మోడీ మీ అయ్య పోయి మోడీ కాళ్ళ మీద పడ్డాడు నా బిడ్డను రక్షించండి రక్షించండి ఇలా మోడీ నిలిచిపెట్టిన బీజేపీ నిలిచిపెట్టిన కాంగ్రెస్ మీద పడ్డాడు ఇలా కాంగ్రెస్ పార్టీ మీకు ఇదొకటి గమనించాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మీ అయ్య నువ్వు మీ బావ అందరు కూడా పోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద బోర్ల బొక్కలు పడ్డారు అది మర్చిపోయిండ్రా ఇలా అన్నం పెట్టడానికి సున్నం పెడుతురు అది మీ పార్టీ అది మీ నైతిక విలువ ఇలా నువ్వేదో నేను పెద్ద నేను అమెరికాలో చదువుకొని వచ్చిన అని చెప్పేసి ఇలా ఏదో ప్రెస్ మీట్లు పెట్టడం కాదు మీ అయ్య ఏం చెప్పిండు తెలంగాణ మా పిల్లలందరూ చచ్చిపోతున్నారు మా నీళ్ళు నియామకాలు మీరు అన్ని మాకు ఇస్తే నా నేను తెలంగాణకి కాపల కుక్కలా ఉంటా అని చెప్పినావు మరి మీ అయ్య కాకల కుప్పలా ఉంటా అన్నప్పుడు కాపల కుక్కలాగా మీ అయ్యి ఉంటా అన్నప్పుడు మరి నువ్వెందుకు నువ్వెందుకు రాజకీయం చేస్తున్నావు మరి నువ్వు ఓడిపోయినావు ఎంపీవి మళ్ళీ ఇది మళ్ళీ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ఎందుకు తెచ్చుకున్నావు అంటే ఇలా తెలంగాణలో మహిళలు ఎవరు లేరా ఓడిపోయిన వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు లేరా వాళ్ళకి ఇవ్వచ్చు కదా నీకెందుకు ఇచ్చిండు ఇలా తెలంగాణ ప్రజలు ఎంపీ అంతమంది ఇలా ఎంపీకి రైతులు నిన్ను ఓడిచ్చిర్రు అయినా నీకేం చిత్తశుద్ధి ఇంకా ఏం అనిపించట్లేదా ఇంకేదో నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద అరుస్తా ఉన్నావు ఇలా మహిళలకు కానీ మహిళ రిజర్వేషన్ల గురించి ఎప్పుడన్నా నీ మొహానికి 5 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నావు ఎన్నడన్నా మాట్లాడినావా నువ్వు ఇలా జంతర్ మంతర్ దగ్గర పోయి మాట్లాడుతున్నావు మహిళల గురించి పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ ఎస్ చెప్పగలుగుతా నేను ఈరోజు నువ్వు తెలంగాణ జాగృతిని పెట్టినావు అప్పుడు ఎంతమంది మహిళలను ఈరోజు వేదిక మీదకి తీసుకొచ్చినావు ఎంతమంది వేదికని నువ్వు మహిళలకి లైఫ్ ఇచ్చినావు మీ అయ్య అట్లనే చేసి నువ్వు అట్లనే చేసినావు ఇలా కాంగ్రెస్ పార్టీ మహిళలకి బడు బలహీనమైన వర్గాల వారికి చాలా పెద్ద పీట వేస్తుంది ఈరోజు మహిళలని ఈరోజు ఈ స్థాయిలో నిలబెడుతుందంటే ఇంత గౌరవం ఉంది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సామాజిక న్యాయంతో పాటు బీసీలకు కానీ ప్రతి కులాలకు అతీతంగా అందరినీ కూడా ఈరోజు అందరినీ సమానంగా చూస్తుంది మీలాగా కాదు మహిళలను కించపరచడము మీ అయ్య అమాయంలో ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఒక మహిళా మంత్రే లేదు మహిళా కమిషనర్ కూడా లేదు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ చిన్న చిన్న పిల్లలు మొన్న దళితుల అమ్మాయి మీద మరి అత్యాచారం జరిగింది మీ కళ్ళు దొబ్బినాయా మరి ఆ రోజు పోయి ఎందుకు అడగలేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఒక చిన్న పిల్ల మీద అత్యాచారం జరుగుతున్నప్పుడు జరిగింది మరి అలాంటప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇవ్వలేదో దళితుల మీద ఇలా డిక్లేర్ ఎస్ మేము బేషరత్గా మేము డైరెక్ట్గా చెప్పగలుగుతాం ఇలా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ 100% మేము కల్పిస్తున్నాము మేము ఇంతకుముందు కూడా మేము చేసింది కూడా దళితులకు ప్రతి ఒక్కరు ఇందాక మా సోదరులందరూ చెప్పినట్టుగా కూడా ఇలా దళితులకు 100% పెద్దపీట వేస్తుంది అది మీరు చూసి ఓర్చుకోలేక ఎక్కడ ఏమైపోతుందో అని చెప్పేసి మీకు బోటం భయం పట్టుకొని ఇలా కామారెడ్డి ఇలా గజ్వెల్ నుంచి పోటీ చేస్తున్నాడు మీ అయ్య నేను ఒకటి చెప్తా మరి ఇక్కడ మన కొమరయ్య అదే ఎవరు మన గజ్వెల్లో మరి ఆయన నర్సయ్య అనేట ఆయన బ్యాగర్ నర్సయ్య అని చెప్పేసి ఆయన సెల్ఫీ తీసుకున్నాడు సెల్ఫీ తీసుకొని కేసీఆర్ నా భూమి గుంజుకున్నాడు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుండు అలాంటి డిక్లరేషన్ అనుకుంటున్నావా మీ ఐఏఎస్ డిక్లరేషన్ మాది కాంగ్రెస్ పార్టీ అలాంటి డిక్లరేషన్ అనుకుంటున్నావా నువ్వు నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఎంత మంచిగా ఎంత గమ్ముగా ఉంటే అంత మంచిగా ఉంటావు నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు
దాడి చేసినావ్ అనుకో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినావ్ అనుకో ఇలా కాంగ్రెస్ పార్టీ మహిళలందరం నీ గుణపాఠం చెప్తాం నువ్వు నిమ్మలంగా ఉండి నీ పార్టీలో ఉండి నీ పన్ను చూసుకో నీ కాన్స్టెన్స్ వరకు చూసుకో ఇలా నువ్వు ఏదన్నా మాట్లాడితే నువ్వు లిక్కర్ దందా చేసే అసలు మోహన్ లేకుండా అయిపోయింది మొన్నటి వరకు బయటికి రాలేదు ఇక మొన్న సేవ్ చేసిండ్రేమో బీజేపీ వాళ్ళు ఇక మెల్లగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మెల్లగా మాట్లాడు కానీ నీ మాటలు ఎవరు నమ్మరు మహిళలందరికి అర్థమైపోయింది నువ్వు ఎలాంటి మహిళలకు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నావు మహిళల గురించి నీకు హక్కు కూడా లేదు ఇంకొకసారి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకు బీజేపీ గురించి మాట్లాడుకో మీ టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడు ఇతర పార్టీల మా పార్టీ గురించి నువ్వు మాట్లాడినావంటే త్వరలో రాబోయే రోజులలో గుణపాఠం చెప్పండికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు రెడీగా ఉన్నారు।